నెక్స్ట్ సెగ్మెంట్ తో మేము రెడీగా ఉన్నాము. మరి రష్మి గారు ఏంటి బొచ్చు పెట్టారు, అడుక్కోవాలా? మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారా? అది పాప్కార్న్ డబ్బా. అది నా సైజ్ పెట్టారేంటి భాస్కర్ గారు? అది బొచ్చు కాదు చిచి. భాస్కర్ గారు అది బొచ్చు కాదు, రామ్ ప్రసాద్ పెట్టాడు. అది ఏంటో చెప్పాలనుకున్న త్వరగా చెప్, త్వరగా చెప్. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ యు నో దట్. భాస్కర్ గారు అది బొచ్చు కాదు. ఇప్పుడు భాస్కర్ తో బొచ్చు అనే పదం యాడ్ చేస్తే వరస్ట్గా ఉంది, వరస్ట్గా ఉంది. తీసేది ఏకంగా, తీసేది ఏకంగా. బొచ్చులేదు. నువ్వు చెప్పన్నా ఏంటది? మ్యాటర్ ఏంటంటే నువ్వు ఆర్య సినిమా చూసావా? ఆ చూసా. నేను చూడలేదు, నేను చూడలేదు. దాంట్లో గేమ్ ఉంటది, డబ్బా ఉంటది, దాంట్లో మూడు రాలు వేస్తాం కదా. సో మన మనసులో అనుకుంది వేసామనుకో, ఆ రాయి పడితే అవుతుంది, పడపోతే అవ్వదు. భాస్కర్ గారు అర్థమైందా? బొచ్చు బొచ్చు కాదు, పాప్కార్న్ డబ్బా, డబ్బా. మీ కోరిక ఏంటి అనేది అందరికీ తెలుసు, అయినా మీరు మీ లక్ ట్రై చేస్తారా? చేస్తా. మాకు తెలుసు మీ కోరిక ఏంటి. 5, 6, 7, 8, 9 ఫ్యామిలీస్, ఫ్యామిలీస్, ఫ్యామిలీస్. సర్లే, ఈ బొచ్చు ఎవరు పెట్టారో ఫస్ట్ వాళ్ళే వస్తారు. రామ్ప్రసాద్ రండి. నేను మనసు అనుకుంటా, ఓకే, నా డ్రీమ్ అనుకొని ఆ బాక్స్ లో రాయేస్తా. అది పడింది అనుకో, నా డ్రీమ్ సక్సెస్ అవుతుంది. మరి ఆ మనసులో ఏముందో మనకి ఎలా తెలుస్తుంది? బయట చెప్తా కదా ఇప్పుడు నేను. సో బేసిక్లీ మీరు మనసులో ఉన్న మాట బయట చెప్తారు, బయట చెప్పిన తర్వాత ఆ బాక్స్ లో రాయి ఇస్తారు. ఒకవేళ రాయి ఇస్తే ఆ మూడు ఛాన్సులు, మూడు ఛాన్స్ తీసుకుంటున్నారు? తీసుకుంటున్నా. మూడిట్లో ఒకటి పడినా చాలు మనకి. ఓకే, సో ఈ గేమ్ ద్వారా ఎవరి మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయో అది తీసుకోవడానికి మూడు ఛాన్సులు ఉన్నాయి. రష్మికి తను అనుకునే వాడితో పెళ్లి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాలేస్తున్నాను నేను, రాలేస్తున్నాను. నీ గురించి కోరుకున్నా నేను. వద్దు 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 వద్దు. మరి స్టార్ట్ చేయనా? ఆగో, ఇది నా లైఫ్ సంబంధించి కాబట్టి ఒక్క నిమిషం. రష్మి మీద ఇయ్యాలా రాళ్ళు? రాళ్ళు దండం పెట్టుకున్నా? రెడీ? సరిగ్గా దేవుడా, రాయి పడినట్టు చూసుకో. రెడీయా? ఇది దేవతకి ఇచ్చారా? ఇది దేవతకి ఇచ్చారా? ఇది రెండోది. ఇది రెండోది. ఇందాక దేవుడికి ఇచ్చాను. Ready, 1, 2. Next ever. Anna, Brahmaji Anna ippudu. Brahmaji garu. బ్రహ్మాజీ గారు ఆయన లక్ ని పరీక్షించుకుంటున్నారు. ఆ కోరిక ఏంటి? నాకు మూడు కోరికలు ఉన్నాయి, మూడు కోరికలు ఉన్నాయి. ఫస్ట్ కోరిక ఏంటో చెప్పండి. ఇప్పుడు పడితే మీరు చెప్పినట్టు చేస్తాను. ఓకే, పడకపోతే నేను చెప్పినట్టు చేయాలి. అది కోరిక సార్ మీకు? సర్లే, పడితే మీరు అనుకున్నట్టు అవుతుంది, పడకపోతే మీరు అనుకున్నట్టు అవ్వదు. అలా కదా? పడకపోతేనే అవుతుందా? పడితే మీరేం చెప్తే చేస్తా. అదే, పడితే నేనే చెప్తే మీరు చేస్తారు. పడకపోతే అదేంటి? పడకపోతే మీరు అదేంటి? అదేంటి? పడితే మీరేం చెప్తే నేను అది చేస్తా. పడితే కాదు సార్, పడకపోతే. పడకపోతే కాదు, కాదు. బ్రహ్మాజీ గారు, పడింది అనుకోండి, మీ మనసులో ఏదైనా ఒక చిన్న కోరిక అనుకున్నారు, అది జరుగుతుంది. పడకపోతే రోహిణి మీరు ఎత్తుకోవాలి, రోహిణి మీరు ఎత్తుకోవాలి. మధ్యలో నా బరువు ఎందుకు? రెడీ రెడీ. బ్రహ్మాజీ గారు, బ్రహ్మాజీ గారు. Thank you.
లేదు సార్ నేను పట్టుకుంటాను. ఏంటి ఎత్తాలి కదా ఎత్తాలి కదా పండు చెప్పు తగ్గిపిస్తాను నాది పూచి నాది పూచి కటింగ్ లు ఇవన్నీ మా దగ్గర వద్దు. కాదు గేమ్ లో రూల్స్ ఏంటి? ఇల్లోరాయ్ బ్యాన్ చేసాం మనం, ఇల్లోరాయ్ బ్యాన్ చేసాం మనం. నీకు దొరకనప్పుడు నాకు వదిలే, నాకు వదిలే, నేను ఇప్పిస్తా నీకు. నేను చెప్పా కదా. ఆహా, అలా ఒప్పుకోవడం వీలు కాదు. మూడు రాళ్లు తీసుకున్నారు కదా, ఆ మూడు కూడా పడాలి. ఆ ఇదేంటండి మీ ఇష్టం నుంచి మార్చేస్తారు మీరు? ఈ కోరిక పెద్దది కాబట్టి మూడు రాయలు పడాలి. సరే నీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను. నీకు మూడు రాయలు ఇచ్చాం కదా, నాకు ఫస్ట్ ఒక రాయి పడిపోయింది, రాయికి ఇచ్చింది ఏదో, రాయికి ఇచ్చింది ఏదో. ఆ రాయికి రాయి ఇచ్చాం, ఆ రాయికి ఇంకో రాయి ఇస్తున్నాం. బాబు ఇక్కడ మీ కంఫర్ట్స్ కాదు, నా కంఫర్ట్ చూసుకోవాలి నేను. అరే పండు, నీ టాలెంట్ నాకు తెలుసు. డీలో చాలా సార్లు ఎలిమినేట్ అయిపోయి నువ్వు, చాలా సార్లు ఎలిమినేట్ అయిపోయి నువ్వు. ఏ పడి బయటకు వచ్చింది అబ్బాది రాలు ఇసరుకు. నీకు కామెడీ వద్దా, నీకు కామెడీ వద్దా పండు, నీకు ఇంకో ఆఫర్ రా. ఇది వేస్తే నిజంగా ఇప్పిస్తాను నేను. ఎవరు కావాలి సార్ చేయండి, ఆల్రెడీ ఒకటి వేసాయి కాబట్టి ఇది ఫైనల్. ఈ మాట నేను నమ్మలేను కానీ ఒకటి ఇచ్చాను ఫస్ట్. నాకు నీ టాలెంట్ తెలుసు, నువ్వు చాలా సార్ డీలో ఎలిమినేట్ అయిపోయావు, చాలా సార్ డీలో ఎలిమినేట్ అయిపోయావు. నిజాలు చెప్తావన్నా నువ్వు. సరిగ్గా ఇవ్వకపోతే ఇంకో 100 సార్లు చెప్తాం. ఏయ్ నా కోరిక నేను చెప్పుకుంటాను, ఇది వేస్తే వీడు పెళ్ళి అవ్వకూడదు, పెళ్ళి అవ్వకూడదు. కోరిక మార్చాడు కాబట్టి కోరిక క్యాన్సిల్. కోరిక క్యాన్సిల్. మీ కోరిక కాదు నా కోరిక. ఇద్దరు కావాలి, ఇద్దరు కావాలి. ఏంటయ్యా బాబు, నువ్వు గేమ్స్ ఆడమంటావు, ఆడితే ఏమో కోరికలు తీర్చరు. ఏ పండు, నీకు ఇద్దరు కావాలా? ఓకే. సెలెక్ట్ చేసుకో, నేను చెప్తాను కదా గిప్పిస్తాను. ఫస్ట్ అల్లు కావాలి భ్రమరాంబిక. నువ్వు ఇక్కడ నుంచి అస్సలు మాట్లాడకూడదు, ఓకేనా? సైలెంట్ గా ఉండాలి. అగ్గొచ్చేది కదా, అగ్గొచ్చేది కదా. పండు దగ్గరికెళ్ళి పండన్నయ్యా, పండన్నయ్యా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్యా. నీలాంటి అన్ని నాకు దేవుడు ఇచ్చిన వరం అని చెప్పి అప్పుడు దగ్గరికి. సూపర్ సూపర్. పండు అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య తీసుకోరా ఇప్పుడు తీసుకో. ఏ నాకొద్దు, ఏ నాకొద్దు. తీసుకోరా ఇప్పుడు. ఏ నాకేం వద్దు, నాకేం వద్దు. అరే అన్నయ్య, అరే అన్నయ్య, నాకేం అవసరం లేదు. అరే అన్నయ్యండి, చాలా ఇష్టం అన్నయ్య, చాలా ఇష్టం అన్నయ్య. నాకేం వద్దు బాబు, మార్చుకుంటాం బాబు, మార్చుకుంటాం. ఆయన ఇష్టమైనా మార్చుకుంటాను అనడానికి. నేను అడిగింది మీరు ఎత్తున్నారేటి? హగ్ అడిగారు అంతే, ఎలా పిలవాలంతా మీరు చెప్పలేదు. నిల్చోండి, నిల్చోండి. ఎలా కూర్చోరా బ్రహ్మయ్యమ్మ, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. చున్నుదలరా, ఓహో అలవాట్ల పొరపాటు, సారీ సారీ. పండు మొత్తానికి ఇదే క్యాన్సిల్, ఎలా కూర్చో. ఎందుకు? అయిపోయింది, అయిపోయింది. మరి బాబు డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు. హలో పండు, ఇక్కడ కూడా ఎలిమినేటెడ్. గెట్ అవుట్, గెట్ అవుట్.
కమాన్ భాస్కర్. నా కోరిక ముందే చెప్పేస్తున్నాను, రోహిణి గారు శాంతి స్వరూప్ తప్ప మిగతా అమ్మాయిలు అందరితో కలిపి డాన్స్ చేయాలి. బాహుబలి నుంచి ఇరుక్కుపో. మీరు ఆ డాన్స్ చేసి ఎపిసోడ్ ఇరుక్కుపోతుంది. మేడం ఒకవేళ పడపోతే జిత్తు గారితోనే శాంతి స్వరూప్ తో మిగతా అబ్బాయిలతో సేమ్ అదే సాంగ్. గుర్తుంచుకోండి, పడితే అమ్మాయిలు పడకపోతే అబ్బాయిలు. సరే సరే ఒకటే రాయా. సౌండ్ కి గుండాగి అసలు పడేది కూడా పడదు, పడేది కూడా పడదు. నువ్వు అసలు ఆర్ఆర్ఐకు మరి ట్రిపుల్ ఆర్ అయ్యాలనా, మరి ట్రిపుల్ ఆర్ అయ్యాలనా? జిత్తు రెడీ అయిపోండి. ఉండమ్మా ఉండమ్మా నువ్వు దానివి. కమాన్ భాస్కర్. అరే పేమెంట్ లేకపోయినా పర్లేదు, చొక్క ఇచ్చేయండి, చొక్క ఇచ్చేయండి. ఇప్పుడు ఏంటి, మీకు షర్ట్ కావాలంతే కదా? షర్ట్ ఇచ్చేమ్మా, సాంగ్ అవసరం లేదు. మీకు వన్ మోర్ ఛాన్స్ ఇస్తున్నాను, ఒక్క రాయి వేయండి, రాయి పడితే చొక్కిస్తాం. రాయి పడకపోతే ప్యాంట్ కూడా తీసేద్దాం, ప్యాంట్ కూడా తీసేద్దాం. ఇప్పుడు ఏంటి, మీరు రాయి పడుకోనేస్తారా, నుంచోనేస్తారా? ఉంగోనేస్తా. ఒక చిన్న బంపర్ ఆఫర్ అడుగుతున్నా. ఆ ఏంటి? చొక్కాతో పోటీ అమ్మాయిలతో ఇరుకుపోసాం, అమ్మాయిలతో ఇరుకుపోసాం. ఒక్క నిమిషం, మళ్ళీ గుర్తు చేస్తున్నా, పడితే చొక్క, పడకపోతే మళ్ళీ సేమ్ సాంగ్. ఓకే రెడీ. వాళ్ళ గెస్ట్ వచ్చారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎక్కడున్నారు? అక్కడ కూర్చున్నారు. ఓ, మనాడు గెస్ట్లేనా? మనాడు బట్టలు లేకపోతే చాలా బాగుంటుంది. సో దూరం కొనుక్కు వచ్చి మేడం కొంచెం అడగండి. నేను ఎందుకు పక్కకు వెళ్ళాలి? కొంచెం అంటే ఫోర్స్ తగ్గట్లేదు. రమేష్ గారు రెడీయా? రెడీ. రమేష్ గారు ఫస్ట్ కోరిక ఏంటి? నేను హీరో అవ్వాలనుకుంటా, నేను హీరో అవ్వాలనుకుంటా. పడదు, నెక్స్ట్. నేను వేసిన తర్వాత చెప్తా కోరిక. సరే ఏయన్నా. అది పడితే ఇంకో రాయేద్దాం అనుకున్నా, అది పడలే కాబట్టి ఏమయ్యా? రాళ్ళు ఎలా వేయాలో నన్ను చూసి నేర్చుకో. అయితే నా కోరిక, ఈ రాయి పడితే అమ్మాయిలందరూ బ్రహ్మజీ గారితో డ్యాన్స్ చేయాలి. ఓకేనా? పడదుగా, పడదుగా. నేను వేసి ఆ సాంగ్ చేపిస్తాను. యాక్చువల్గా ఈ గేమ్కి నాకు సంబంధం లేదు. ఈ గేమ్కి నాకు ఏం సంబంధం లేదు. రష్మి, అందరూ అయిపోయారు కదా, నువ్వు కోరుకోరా? లాస్ట్ రష్మితో ఎండింగ్ ఇద్దాం. కోరుకోరా గాలుడు మళ్ళీ రీరిలీజ్ అవ్వాలని? ఎందుకే కోరిక ఏంటి? కోరిక ఏంటంటే, మీరందరూ ఏదో ఫన్ ఫన్ గా ఆడారు, కానీ నేను మాత్రం చాలా సీరియస్ గా, చాలా జెన్యున్ గా ఒక కోరిక కోరుకుంటాను. అదేంటంటే, నా ప్రొఫెషనల్ లైఫ్ అయితే చాలా బాగా నడుస్తుంది, పర్సనల్ లైఫ్ పరంగా నా లైఫ్లో నా లవ్ సక్సెస్ అవుతుందా లేదా? పడితే నా లవ్ సక్సెస్ అవుతుంది, పడకపోతే.
We love success. అంటే నా పొలంలో మొలకలు వచ్చాయి. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్ని రప్పించి మాదాని ముంగిట పెట్టే ముగ్గే. సో మీకు ఎలా అనిపించింది? ఫుల్ ఆన్ ఫన్ అంతే, సూపర్.